ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కొద్ది రోజుల ముందు చేసిన తనిఖీల్లో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి ఇద్దరు నేతల వద్ద చేసిన తనిఖీల్లో కోట్ల రూపాయల నగదుతో పాటు మూడు వందల తుపాకులు బంగారం సహా విదేశీ ఆస్తులు కూడా లభ్యమయ్యాయి అక్రమ మైనింగ్ కేసులో హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేంద్ర పన్వార్ ఇండియన్ నేషనల్ లోక్ లోక్దల్ మాజీ ఎమ్మెల్యే దిల్బాగ్ సింగ్ లకు చెందిన పలుచోట్ల అధికారులు సోదాలు నిర్వహించారు ఈ క్రమంలో వారి వద్ద నుంచి అక్రమ విదేశీ ఆయుధాలు మూడు వందల తుపాకులు వందకు పైగా మద్యం బాటిళ్లు ఐదు కోట్ల రూపాయల నగదు నాలుగు నుంచి ఐదు కిలోల బంగారం బిస్కెట్లు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు అంతేకాదు భారత్తో పాటు విదేశాల్లో కూడా పలు ఆస్తులు ఉన్నట్టు గుర్తించామని అధికారులు తెలిపారు ఈ క్రమంలో ఇంకా సురేంద్ర పన్వార్ నివాసంలో గత ఇరవై నాలుగు గంటలుగా సోదాలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు ఈ క్రమంలో అక్రమ మైనింగ్ ఈ కన్సైన్మెంట్ కుంభకోణానికి సంబంధించిన కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే నుంచి ఈడీ అధికారులు సమాచారం సేకరిస్తున్నారు ఈ దాడిలో మైనింగ్ వ్యాపారానికి సంబంధించిన పత్రాలు బ్యాంకు ఖాతాలు భూమికి సంబంధించిన ప్రధాన పత్రాల గురించిన సమాచారాన్ని ఈడీ బృందం సేకరించింది మనీ లాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల ప్రకారం ఈడీ అధికారుల బృందాలు గురువారం ఉదయం సోనిపట్లోని కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేంద్ర పన్వార్ సెక్టర్ పదిహేను నివాసానికి చేరుకున్నారు ఆ తర్వాత అతని సహచరుడు సురేష్ బీజేపీ నాయకుడు కర్నాల్ మాజీ డిప్యూటీ మేయర్ మనోజ్ ఇంటిని సందర్శించాయి దీంతోపాటు వాద్వా యమునా నగర్లోని మాజీ ఐఎన్ఎల్డీ ఎమ్మెల్యే దిల్బాగ్ సింగ్ ఇల్లు ఫామ్ హౌస్లు సహా పలుచోట్ల తనిఖీలు చేశారు